బండి సంజయ్ గారు, ఏ తల్లి అయినా నవమాసాలు మోస్తే ఒక బిడ్డను కంటది, అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడు. అది నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా, పైగా బతుకున్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడుతున్నావు, నేను రాజకీయ లబ్ధి అంటున్నావు. ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతావా? నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? ఇలా నా తల్లి కాదా? ఇలా ఈ విధంగా నవ మాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా? నా బతికున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు పరిమితి? ఆ తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను అడిగిన హుస్నాబాద్ నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు, తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకి ఏం జరిగింది, 5 సంవత్సరాలు ఎంపీకి ఏం చేసినావు అని అడిగితే నా తల్లి గురించి మాట్లాడతావు. నేను ఇవాళ చెప్తున్న మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం. ఇలా రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలకు తెస్తావు, రాముని అనవసరంగా వాడుకుంటారు. నేను అక్షతల గురించి మాట్లాడితే పత్రికలు రాయకపోతుండేనా? నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు? ఇంత చౌకబారు, ఇంత చిల్లర. నేను ఇవాళ వెజిటేరియన్ భక్తుని, హిందువును రా, పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందులు లేని బతుకో, నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. తల్లి అంటే ఇవాళ కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు 4 సార్లు మాట్లాడుతుంది, బిడ్డ తిన్నావా అని. దట్ ఈస్ తల్లి. నువ్వే నా తల్లిని అవమానపడతావా? నా తల్లిని అవమానపడతావు బిడ్డ? చెప్తా చెప్తా, ఇలా నన్ను అడుగుతున్నావు. నేను ఎంపీ ఓడిపోతే, ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా ఇస్తాను. నీకు సిగ్గుందా? ఎమ్మెల్యే 3-4 సార్లు ఓడిపోయాను, మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినావాను నన్ను అడిగే ముందు. నువ్వు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఓడిపోయావు కదా, ఎంపీకి రాజీనామా చేసినావా? నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు, నేను గెలిచినా నీకంటే ముందు మార్క్ ఫెడ్ చేరవలేనా? నా దయా దాక్షిణ్య మీద కాంగ్రెస్ ప్యానల్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పెద్ద పీకుడు, నువ్వే మాట్లాడుతావు ఇలా. అందుకే జాగ్రత్త.